హాయ్, వెల్కమ్ టు నైన్ వైబ్స్. నేను మీ శ్రావణి. సో ఏపీలో ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్ అంటే గీతాంజలి. గీతాంజలి గురించి చాలా డౌట్స్ ఉన్నాయి అందరికీ. నిజంగా చనిపోయిందా, లేకపోతే చంపేశారా, రాజకీయాల వ్యూహం ఏమైనా ఉందా, అంటే పొలిటికల్ లీడర్స్ ఏమైనా ఇన్వాల్వ్ అయి ఉన్నారా నిజంగా, లేకపోతే ట్రోలింగ్స్ వల్లే చనిపోయిందా, ఇలాంటి సంచలన నిజాలు బయట పెట్టడానికి మాధవరెడ్డి గారు మనతో ఉన్నారు. సో ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం సార్. ఇప్పుడు గీతాంజలి అంటే చనిపోయిందా, చంపేశారనుకుంటున్నారా? మనమైతే కరెక్ట్ తెలియదు, ఎందుకంటే విషయం పోలీసు వాళ్ళే చెప్పాలి, వ్యవస్థనే చెప్పాలి. ఏదైనా కానీ జరిగింది, ప్రాణాలు అయితే పోయినాయి, అంతవరకు గ్యారంటీ. సో చంపినారా చనిపోయింది అనేది ఏ పార్టీ వాళ్ళు వాళ్ళకి తగ్గట్టు ప్రచారం చేసుకుంటుంటారు. అవన్నీ పక్కన పెడితే ఆ గీతాంజలి ఎవరైతే అమ్మాయి ఉందో ఆ అమ్మాయి ప్లేస్లో మన కుటుంబ సభ్యులు ఉంటే మనం ఎలా ప్రతిస్పందిస్తామనేది ఆలోచించాలి. మనం ఒక సామాన్య మానవునిగా ఆలోచించండి. నేను చెప్పేది పార్టీలకు అతీతంగా అసలు ఫస్ట్ ట్రోల్ చేయాల్సిన పని ఏముంది ఏదైనా అని. సో అందరూ అందరిలా గట్టిగా ఉంటారని కదండి, రేపొద్దున ఈ వీడియో కింద కూడా దరిద్రమైన కామెంట్లు కూడా పెడతారు, మంచి కామెంట్లు కూడా పెడతారు. సో ఇప్పుడు వీళ్ళకు ఎవరైతే ట్రోల్ చేస్తున్నారో వాళ్ళకి అర్థం కావాల్సింది ఏంటంటే, యాక్చువల్గా మనం పెట్టే కామెంటు, మనం పెట్టే పోస్టులు మనకు దేశానికి ఏమన్నా ఉపయోగమా? ఇలాంటి వ్యవహారంలో పెడితేనే కొద్దిగా ఏదైనా అవకాశం ఉంటుంది. అంతేగాని ఒక పార్టీకి సపోర్ట్గా ఒక పార్టీకి అగనిస్ట్గా పోతే నిజం చెప్పాలంటే వాళ్ళకి ఏం జరుగుతుంది కానీ సమాజానికి తీరని నష్టం జరుగుతుంది. అండ్ తెలియకోకుండా సమాజాన్ని ఇంకొక దారికి తీసుకోవాల్సి వస్తుంది. నేను ఈ సైబర్ నేరాల మీద గత 15 నుంచి మాట్లాడుతున్నా కాబట్టి ఏదైనా మనం చేస్తున్న పని సమాజానికి ఉపయోగపడేటట్లుంది. ఏ కారణాలు ఏదైనా కానీ ఇప్పుడు ఆమె చనిపోయింది గీతాంజలి, ఆ ఇద్దరు పిల్లలు అనాథలే కదా. అసలు ట్రోల్ చేయాల్సిన పని ఏముంది, ఏం పని ఉంది చెప్పండి? ఓకే, ఆమె ఆనందం వ్యక్తం చేసింది, దట్స్ ఆల్ ఫైన్. ఒకవేళ అది ఆమె తప్పు అయితే దాని తగ్గట్టు ప్రూఫ్స్ చూపించి చెప్పొచ్చు. ఒకటి, అంతకంటే ఏం చేయొద్దను. ఆమె నిజంగానే పట్టా తీసుకోలేదు, ఓకే ఈ ఇన్ఫర్మేషన్ ఉందని చెప్పొచ్చు. లేకపోతే ఆమె నిజంగానే డబ్బులు పడేది, ఇట్స్ ఫైన్. అంతేగాని ఆమె వ్యక్తిగతంగా, ఫర్ ఎగ్జాంపుల్ రేపొద్దున అదేనే మనకు సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఇంకొకరికి కానీ ఇట్లా దారుణమైన ఇట్లా ట్రోలింగ్ జరిగితే ఎంత బాధగా ఉంటుంది చెప్పండి. సో ఇలాంటిది ఏదైనా కానీ ఎవరి మీద కానీ ఏ పార్టీ మీద అయినా కానీ పార్టీలు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఈ ట్రోలింగ్ అనేది చాలా అభ్యంతరకరము, అనవసరము. ఇది సమాజానికి మంచిది కాదు ఎవరి మీద కానీ, అట్లా ఆపోజిషన్ పార్టీ వాళ్ళ మీద కానీ ఈ పార్టీల వాళ్ళ కానీ. సో గవర్నమెంట్ కూడా ఏదో ఒకటి చట్టం తీసుకొచ్చి ఇట్లా ట్రోలర్స్ని మీద స్టాప్ చేస్తే రేపొద్దున చాలా ఉపయోగము అండ్ సమాజానికి కూడా మంచిది అన్నట్టు. టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు ట్రోల్ చేయడం వల్లే చనిపోయింది అని వైసీపీ వాళ్ళు అంటున్నారు. వైసీపీ తను ఇచ్చిన హామీలను తను ట్రోల్ చేసుకుంది అందుకే చనిపోయింది, లేకపోతే ఎవరో తోసేసి చంపేసినారు ట్రైన్లో నుండి, ఇలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి. అదే చెప్పేది ఇప్పుడు ఏదో అంటారు చూడండి, దేహం నాది కాదంటే కాసే వరకు దేహం అన్నట్లు. వాళ్ళ ప్రాబ్లం వాళ్ళది కాదు. ఇప్పుడు ప్రాబ్లం ఏంది, గీతాంజలి వాళ్ళ పిల్లలు, గీతాంజలి ప్రాణాలు పోయినాయి, వాళ్ళ పిల్లలు అనాథలైనారు, అంతే కదా. సో ఇప్పుడు ఈ కారణాలు ఏంది, బేసికల్గా కారణాలు ఏంది, ఆమెకు ట్రోల్ అయింది. ఇలాంటి ట్రోలింగ్స్ను భవిష్యత్తులో ఎవరికి జరగకోకుండా సమాజం ముందుకు రావాలి. నేను చెప్పేది ఈవెన్ ప్రభుత్వం కాదు, సమాజం ముందుకు వచ్చి ఇలాంటి ట్రోలింగ్ జరగకుండా, అలాంటి ఈ పొద్దు ట్రోల్ చేసిన వాళ్ళే రేపొద్దున బలి కావచ్చు, ఉమరాంగ్ అంటారు అన్నట్టు, అందరూ మనకు వచ్చి కొట్టుకుంటుంది అన్నట్టు. ఎందుకు ఇప్పుడైనా కానీ ఆ ట్రోల్ చేసిన వాళ్ళ మీద ఖచ్చితంగా కేసులు పెట్టింటారు, అది అవసరమా చెప్పండి? వాళ్ళైతే ఇప్పుడు ఆ ట్రోల్ చేసిన అందరి మీద పెట్టలేరు, మగాళ్ళు ఎంతమందిని వీలైతే అంతమంది మీద పెడతారు. చట్టం అయితే తన పని దాన్ని చూసుకొని పోతుంది. ఇప్పుడు ఏదైతే ట్రోల్ స్టార్ట్ అయి ఉంటుంది కదా, ఫస్ట్ వీడియో ఉంటుంది కదా నెట్ ద్వారా, మొత్తం ఈ సోషల్ మీడియా ద్వారా ఫస్ట్ స్టార్ట్ అయిన వీడియో ఒకటి ఉంటుంది. ఒక 5-6 మంది ఉంటారు, లేకపోతే ఎక్కువ ట్రోల్ చేసిన వాళ్ళు ఉంటారు, లేకపోతే వాయిస్ ఇచ్చిన వాళ్ళు ఉంటారు. వాళ్ళను పోలీసు వాళ్ళు అయితే గమనింటారు కదా. ఇప్పుడు మీరు తెలంగాణ ఉద్యమంలో కూడా మీరు బాగా గమనించినారంటే, ఎవరైతే ఎక్కువ కేసులు బుక్ అయినాయో లాస్ట్ గవర్నమెంట్ కూడా కేసును క్యాన్సిల్ చేయలేకపోయింది తెలిసిన. ఏదైనా కానీ ఇప్పుడు సేమ్ అట్లనే ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో కూడా వాళ్ళ ప్రభుత్వం వచ్చినాక పాత కేసులు కొంతమంది మీద క్యాన్సిల్ చేయలేకపోయింది. ఈవెన్ గవర్నమెంట్లో ఉన్నాయి, ఎందుకంటే కొన్ని కేసులు ఏవైతే ఇట్లా ప్రాణాలకి మానాలకి సంబంధించిన కేసులు గవర్నమెంట్ రేపొద్దున వాళ్ళు అనుకుంటారు మా గవర్నమెంట్ వచ్చినాక మేము క్యాన్సిల్ చేస్తాం లేకపోతే కేసులు కాదు, ఎప్పటికీ ఏవి కావు. చేయాల్సింది చెప్పాల్సింది ఏంటంటే,
మిమ్మల్ని ఏ ప్రభుత్వం కాపాడదు, మీరు నమ్ముకుంటున్న ప్రభుత్వం కూడా కాపాడదు. దయచేసి ముఖ్యంగా యూత్ కారణాలు ఏమైనా కానీ, అట్లయితే మీ పార్టీ నాయకులు చేయొచ్చు కదా ట్రోలింగ్, మీరెందుకు చేస్తారు వాళ్ళ మీద? మీ పార్టీ నాయకులే చేయొచ్చు కదా, వాళ్ళు జైలుకు పోవచ్చు కదా, లేకపోతే వాళ్ళకి బెనిఫిట్ వస్తుంది కదా, ఎందుకు చేయట్లేదు? వాళ్ళకి తెలుసు, వాళ్ళకి తెలుసు చట్టం ఎట్లా పనిచేస్తుందని, అర్థమైంది కదా. వాళ్ళకి చట్టం ఎలా పనిచేస్తుందని తెలియదు, వీళ్ళకి చట్టం ఎలా పనిచేస్తుందని తెలియక ఇట్లా ట్రోలింగ్ చేసి ఇప్పుడు ఏముంది, ఇప్పుడు ముగ్గురునో నలుగురునో అరెస్ట్ చేసినారు, ఇంకో 10 మందిని అరెస్ట్ చేయొచ్చు, ఎవరైనా ప్రాణాలే కదా. సో దయచేసి నేను ఈ వీడియో తరపున రిక్వెస్ట్ చేసుకుంటుంది, ఎందుకంటే సేమ్ అట్లనే సున్నిత మనస్కులు సాధ్యమైనంత వరకు సోషల్ మీడియాలో తక్కువ గడపండి. ఎందుకు తక్కువ గడపండి అని చెప్పిన అంటే, చర్మం మందమైన వాళ్ళు చాలా మంది ఉంటారు, చర్మం పలచగా ఉండే వాళ్ళు తట్టుకోలేరు అన్నట్టు. ఎంత దరిద్రంగా కామెంట్ చేసి, ఇప్పుడు రామ్ గోపాల్ వర్మని తీసుకోండి, విపరీతంగా కిందని తిడుతుంటాడు. రామ్ గోపాల్ రెక్క చేయడు కాబట్టి ప్రాబ్లం లేదు. ఓ రకంగా చెప్పాలంటే యాక్చువల్గా కామెంట్లు కూడా ఎవరు చూడరు. యాక్చువల్గా టెస్ట్ హ్యాజ్ నో మీనింగ్, టెస్ట్ హ్యాజ్ నో ఫీలింగ్స్ అన్నట్టు. నిజం చెప్పాలంటే ఓడు కూడా అంటిల్ అన్లెస్ వాళ్ళు పోయి భౌతికంగా దాడి చేస్తేనే తప్ప, కాకపోతే అందరికీ అంత రిసీవింగ్ కెపాసిటీ ఉండదు కదా, అంత రిసీవింగ్ కెపాసిటీ ఉండదు కదా. ఇప్పుడు అందరూ, నేను అది ఇక్కడ సింపుల్గా చెప్పేది ఏంటంటే, గీతాంజలి మన కుటుంబ సభ్యుల వాళ్ళు అయితే మనం ఎలా ఫీల్ అవుతామో అలా తీసుకుంటేనే తప్ప దీనికి సొల్యూషన్ ఉండదు, దీనికి సొల్యూషన్ ఉండదు. నేను ఒక స్టాండ్ తీసుకున్నాను అనుకోండి ఒక పార్టీ తరఫున, మీనింగ్లెస్ అన్నట్టు. ఒక పార్టీ తరఫున సపోర్ట్గాను అగెనిస్ట్గా స్టాండ్ తీసుకుని మీనింగ్లెస్. కానీ ఆ గీతాంజలి అనే అమ్మాయిని ఒక బాధితురాలు లెక్క చూడాల మనం, బాధితురాలు లెక్క చూడాలి, అంటే ప్రాణాలు కోపడిన బాధితురాలు ఆ అమ్మాయి పిల్లలు. అట్లా చూస్తేనే మనకు సొల్యూషన్ వస్తుంది. అంతేగాని ఆ అమ్మాయి పర్టికులర్ గవర్నమెంట్ను పొగిడింది అనే ఉద్దేశంతో చూస్తే అంతే అద్దాలు నల్లద్దాలు పెట్టుకుంటే ప్రపంచం అంతా నల్లగా కనిపించినట్లు ఉంటుంది, అంతే అట్లా ఉంటుంది అన్నట్టు. సో దయచేసి ఎవరినైనా కానీ ఏ సందర్భంలో అయినా కానీ ఏ పార్టీల వలన కానీ ట్రోల్ చేయాల్సిన పని లేదు. ట్రోల్ వలన ఇట్లా ఇప్పుడు ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకోకుంటే పెద్ద ప్రాబ్లం ఉండదు, ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది కాబట్టి ఇప్పుడు ఫైనల్గా ట్రోల్ చేసిన కుటుంబాలు కూడా బజార్ నవ్వనట్లే కదా, చిన్న చిన్న కుటుంబాలు ఉంటే అది అన్వాంటెడ్ కదా, సింపుల్గా అది అన్వాంటెడ్ కదా, అట్లా నేను చెప్పేది. సో ఎక్కడైనా ఏదైనా కానీ మనం ఏం చేస్తున్నాం ఒకటికి 2 సార్లు ఆలోచించండి, మన తెలివి ఎంతైనా ఉండొచ్చు బట్ చట్టం తన పని తాను చేసుకోబోతుంది అన్నట్టు. సో దయచేసి చట్ట పరిధిలో మీకున్న హక్కులు కాపాడుకోండి, ఎవరి పర్సనల్ ఇమేజ్ ఇదంతా హననం చేయాల్సిన పార్టీల కోసం మీరు చించుకొని ట్రోల్ చేయాల్సిన అవసరం లేదు. నార్మల్ పీపుల్ చేయాల్సిన పని లేదు. వీలైతే మీకు మీకు తెలిసి మా ప్రాంతంలో వాటర్ లేవు, మా ప్రాంతంలో కరెంటు లేదు, మా ప్రాంతంలో రోడ్డు లేదు, ఇప్పుడు మాకు ఎన్నికల్లో డబ్బులు ఖర్చు పెట్టుకోకుండా పనిచేసే నాయకులు కావాలి, నేను ఇప్పుడు 0 బడ్జెట్ పాలిటిక్స్ మీద పనిచేస్తున్నాను, మామూలుగా ఎన్నికల్లో డబ్బు మద్యం ఖర్చు పెట్టకుండా గెలవాలి. సో ఒకసారి డబ్బులు ఖర్చు పెట్టి వచ్చిన నాయకులు డబ్బులే దోచుకుంటారు. సో మనకు ఒక మంచి వ్యవస్థ కోసం మనం పనిచేద్దాం, మంచి వ్యవస్థ కోసం పనిచేస్తాం, మంచి నాయకులను ఎన్నుకుందాం. డబ్బులు ఖర్చు ఇప్పుడు ఏ పార్టీ వాళ్ళైనా రేపొద్దున ఓటుకు డబ్బులు ఇచ్చినారంటే వాళ్ళను ఆ ప్రాంతంలో వాళ్ళను ముంచుతున్నట్లే, సింపుల్గా. సో మనము మనం చేసే పనులు ఏవైతే ఉన్నాయో సమాజానికి పనికి వచ్చేటట్లు ఉండాలి. అలాంటి కార్యక్రమాలను మనం సోషల్ మీడియా ద్వారా ఎంకరేజ్ చేద్దాం, సోషల్ మీడియాలో ట్రోల్ చేద్దాం. ఇలాంటి ద్వారా ట్రోల్తో పాటు వాళ్ళతో పాటు మనం మునిగిపోతాం అన్నట్టు. సో సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయండి, మిమ్మల్ని మీరు సేఫ్గా ఉంచుకోండి, మీ కుటుంబాన్ని సేఫ్గా ఉంచుకోండి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది మాధవరెడ్డి గారి అనాలిసిస్, చూస్తూనే ఉండండి 9 వైబ్స్.